ఆఖరికి రాజప్ప గారితో సొద్దాడు. మీరు నాకు ఇచ్చిన గౌరవానికి ఎప్పుడు కూడా కృతజ్ఞుణ్ణి. ఎప్పుడు కూడా మీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంచుకుంటా. నేను చనిపోయిన తర్వాత, అనంతరం చనిపోయిన తర్వాత మీకేమన్నా మా కుటుంబం మీద గౌరవం ఉంటే, మాజీ శాసనసభ్యురాలుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసేమన్నా ఉద్దేశం ఉంటే తెలుగుదేశం పార్టీ జెండాలు కత్తి శ్మశానికి తీసుకెళ్ళని నేను అడుగుతున్నాను తప్ప మీతోటి వ్యత్యాసం కాదు, మీతోటి అభ్యర్థులు కాదు. నేను మనస్తాపం చెందాను. నా కుటుంబం ఇబ్బంది పాలైంది. నా కొరవలు తెరం కాదు. వాళ్ళు చేసుకున్న దానికి రాజకీయ అరువులు కాదు. నా కుటుంబ సభ్యులు కూడా నేను పోటీ చేయను, నేను నాకు వద్దు, మీరు ఇంకొకటి పెట్టుకోండి, ఏ చన్నా సేదవా నాగలని చెప్పడం. నా కుటుంబంలో అర్హుడు కాదు, నా కుటుంబంలో కాదు, నా కుటుంబంలో యోగ్యత ఉన్నవాడు ఏదో నేను చెప్తున్నాను అంటే కుటుంబం చేసిన అపకీర్తిగా నేను ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాను. కొడుకులు అన్న తర్వాత ఎవరో ఒకరు తప్పు చేస్తారు. తండ్రిగా నేను అన్నింటిగా నా కుటుంబాన్ని సరిదిద్దుకోవాల్సిన పని ఉంది. ఇదే విషయం 6 నెలలు 8 నెలల క్రితమే నేను ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి ఏ రాజకీయ వ్యవస్థలో ఎంతమంది బయటకు పోయి ఎన్ని కాపురాలు ఏ విధంగా వెళ్తున్నారో నీకు తెలుసు, వాళ్ళకి లేని బాధ నీకు ఒక్కడికి ఎందుకు లేదు, దాని వ్యత్యాసం కాదు అని నన్ను మందలించడం జరిగింది. కానీ రాను రాను సస్పెన్షన్ ఎంపీటీసీ స్థానం ఇతరులకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. మొన్ననే ఒక నెల క్రితం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ లో మా ఇద్దరితో మాట్లాడారు. నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత రెక్టిఫై చేస్తాను, మీరు కంగారు పడకండి, ఏ విధంగా వాళ్ళతో యుద్ధం చేద్దామని చెప్పాడు. కానీ రాను జిల్లా యంత్రాంగంలో నాకు ఇబ్బందికరమైన పరిస్థితి. లోకల్లో కూడా మరి కొంతమంది నాయకులు నా అంటే ఇష్టం లేనప్పుడు ఇష్టం ఉన్న వ్యక్తిని పెట్టుకోండి, మీ వ్యవహారం కూడా అడ్డు కాదు. మేము మా కుటుంబంలో కానీ మేము కానీ ఎవరికి ఇచ్చినా మీ యొక్క మాటను శిరస వహించి కార్యక్రమం చేయడానికి ఎవరికి చెప్పకుండా ఏ నిర్ణయం కూడా తెలియ చెప్పకుండా ఈ ప్రెస్ మీటింగ్ దీనికి చెప్పినందుకు నేను ప్రజలకు క్షమాపణ కోరుతా ఉన్నాను. అందరికీ చెప్ చేయాలి, ప్రజలకు క్షమాపణ. ఖర్చు కాదు నేను క్షమాపణ అడిగాను, అందుకే ఖర్చు కాదు రాజకీయ మీరు ఎలా చేయకూడదు. మీరు 71 మా అందరినీ నడిపిస్తూ మీరు నిర్ణయం కాదు, మా అందరూ కూర్చోబెట్టి మీరు చిన్న ఇబ్బందులు మా పిల్లల గురించి వద్దు, అది మీరు సరి చేసుకుని పార్టీ పరంగా చంద్రబాబు గారు ఏ చెప్పారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పలేదు.